సామాన్య పదవ శనివారము మొదటి పఠనము పునీత పౌలు కొరంతీలకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఏలన మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము అందరి కొరకు ఆయన ఒక్కడే మరణించినని మనము ఇప్పుడు గ్రహించితిమి కదా అనగా మానవులందరూ ఆయన మృత్యువునందు పాల్గొందురని ఏ కథ భావము జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు క్రీస్తు మానవులందరి కొరకు మరణించను ఆయన మరణించి పునరుత్నము చెందినది వారి కొరకే కదా కనుక ఇక ఎవరిని మేము మానవు దృక్పథమున పరిగణింపము ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్ల చేయుము ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితము గతించినది కొత్త జీవితము ప్రారంభమైనది ఇది అంతా దేవుని వలన జరిగినది ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు పనిని ప్రేషిత కార్యమును పెట్టెను కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరచు కొనుచున్నాడు అనునదే మన సందేశము ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు అంతేకాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను ఏలన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలైనని అట్లు చేసెను ఇది ప్రభు ప్రభువాకు సర్వేష్ణి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు కరుణామయుడు దయాపూరితుడు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయును అని పూర్వీకులు చెప్పబడినది మీరు వినియున్నారు కదా కాని నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా మీరు ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు ఏలనా అది దేవుని సింహాసనము భూలోకముపై ఒట్టుపెట్టుకొనరాదు ఏలన అది ఆయన పాదపీఠము ఎరుషులేముపై ఒట్టుపెట్టుకొనకూడదు ఏలన అది ఆ మహారాజు నగరము నీ తలవెంట్రుకలను ఒక్కదానినైనను నల్లగాని లేక తెల్లగాని చేయజాలని నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకుము నీవు చెప్పదలచినది అవును కాదు అనువాణితో సరిపుచ్చుకొనవలేను అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక